హౌస్ లో ఎంటర్టైన్ చేస్తూ ఉంది కేవలం శతాబ్ బాధతో వస్తారు మీరు బాధా ఆనందం రెండు ఒక మిక్స్డ్ ఎమోషన్స్ తో బయటికి వచ్చారు చాలా చాలా అంటే ఫస్ట్ తను సేఫ్ గా ఉంది అనే విషయం తెలియడం హాయ్ గైస్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ చాణక్య నాకున్నది ఆశ ఇప్పుడు మనతో ఉన్నాడు శేఖర్ బాష మీ స్టైల్ లోనే చెప్పేసినా అట్లా ఇలా చెప్తే ఓకే ఓకే అర్థం అయిపోయింది ఏమవుతుంది తెలుసా దేనికోసం ఎత్తుకుతున్నారో చెప్తే ఇంకా బాగున్నాడు చెట్టు చెట్టా అది వెళ్ళిపోద్ది అక్కడి నుంచి అక్కడి నుంచి వెళ్తుంది తెలుసా అది పోయే ట్రీ కాబట్టి వా దానికైతే నువ్వు చెప్పింది పోయే ట్రీ పోయే ట్రీ ఆ ట్రీ కూడా పోయేటండి దానికి కానీ బిగ్ బాస్లో మీరు వెళ్ళడం నిజంగా హ్యాపీ అనిపించింది రావడం బాధ అనిపించింది కాకపోతే ఇంత తొందరగా వస్తారని మాత్రం ఎవ్వరూ అనుకోలేదు యాజ్ యూజువల్గానే మరి మీ జరిగిన ఎలిమినేషన్ కానీ సో దీనిలో అన్నిటి దాని గురించి టోటల్గా బిగ్ బాస్ అన్నిటి గురించి కూడా మనం మాట్లాడుకున్నాం అయితే ఫస్ట్ మీరు ఎలా ఉన్నారు యా నా బిగ్ బాస్ ఆల్రెడీ హాస్పిటల్లో ఉన్నాడు అరైవ్డ్ అరైవ్డ్ సో అది అంటే నాకు కొంత బాధగా ఉంది ఒక బాధ ఏంటంటే అక్కడ కొన్ని ఫ్రెండ్షిప్స్ అలా ఏర్పడే వచ్చేటప్పుడు కొంత బాధ వేసింది అందరినీ వస్తున్నాను ఇంకొక బాధ ఏంటంటే చాలామంది ఆశ పెట్టుకున్నారు నేను ఉంటాను టాప్ ఫైవ్ వెళ్తాను లేకపోతే టైటిల్ కొట్టుకొస్తాను ఇలాంటివన్నీ కూడా సో వాళ్ళని డిసప్పాయింట్ చేసినందుకు నాకు బాగా ఉంది బట్ పర్సనలీ ఐఎమ్ వెరీ హ్యాపీ కొడుకు వచ్చాడు వచ్చాడు మీ ఆనందాన్ని రెట్టింపు చేశాడు అంతే కానీ అక్కడ మీరు ఎలిమినేషన్ టైంలో సో అక్కడ మిమ్మల్ని ఆదిత్య ఓం గారిని ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాలి అని అన్నప్పుడు అందరు కూడా ఆదిత్య ఓం గారే ఉండాలి మీరు మిమ్మల్ని అంటే మిమ్మల్ని ఉంచకూడదు ఎలిమినేట్ చేయాలని చెప్పేసి అనుకున్నారు కాకపోతే అంటే వదిన ఉదిన గారి డెలివరీ ఉంది కాబట్టే వాళ్ళు అలా చేశారు అనుకోవచ్చా లేకపోతే వేరే రీజన్స్ అంటే పర్సనల్ వాళ్ళు చేసేవాళ్ళు లేదు అలా దానివల్లే చేశారు నేను వెళ్ళాలని కోరుకుంటున్నాననే విషయం వాళ్ళందరికీ బలంగా తెలిసేట్టు చేశాను సో వాళ్ళు మనోడు అక్కడ వెళ్తేనే హ్యాపీ అండ్ ఫీల్ అయ్యి అది పంపించేసారు అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ వీక్ మాత్రం అందరికి సూపర్గా కనిపించవు కానీ సెకండ్ వీక్ ఏమైందన్నా వీక్ అయ్యీక్ ఎందుకు వీక్ అవ్వాల్సిన శేఖర్ భాష వీక్ అవ్వాల్సిన అవసరం ఏమైంది ఏముందంటే తిండి పెట్టకపోతే ఏమవుతుంది సెకండ్ వీక్ నుంచి అదేదో రేషన్ గేమ్ ఏదో స్టార్ట్ చేశారు ఉండేవన్నీ అన్నీ బేసికల్ అందరూ ఏదో ఒకటి తిని బతికేస్తారు నా బతికేమైపోయిందంటే ప్యూర్ వెజిటేరియన్ అయిపోయేటప్పటికీ అక్కడ తినడానికి ఏం లేదు అండ్ తక్కువ ఉంది ఆప్షన్స్ తక్కువ అందరూ గుడ్డు తిట్టారు చేసుకునేటప్పుడు కూడా అది మిక్స్ చేసుకుని నా ఒక్కడి కోసమే చేయమని నేను అడిగి వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టలేదు మళ్ళీ నేనేం చేసేవాడిని అంటే ఆ క్యాబేజీ ఉంటాయా క్యాబేజీ పైన ఒక ర్యాపర్ ఒకటి తీసుకుని అని మైక్రోవేవ్లో పెట్టుకొని దాని మీద కాస్త పసుపు ఉప్పు వేసుకొని తినేసేవాడిని సో ఇలా కొంచెం కష్టాలు స్టార్ట్ అయినాయి బట్ అంతకుముందు ఎందుకు ఎనర్జిటిక్గా ఉన్నాయి అంతకుముందు కూడా అదే కదా అంటే అంతకుముందు ఈ ప్రోటీన్ పౌడర్ తీసుకెళ్ళిన అది కాస్త సేవింగ్ ఉంది అంటే మనిషి యాభై కేజీలు ఉన్నాడు అనుకో వాడికి యాభై గ్రాములు ప్రోటీన్ కావాలి రోజుకి నాకు ఈ క్యాబేజీలోను వాటిలో ఏమొస్తుంది రాదు అలా అని మనం ఎగ్గులు చికెన్లు తినము సో ఆరోగ్యంగా దెబ్బ కొట్టేసింది ఫుడ్ అది ఉండుంటే కాస్త బెటర్గానే ఉండేవాడిని బట్ అది లేకపోవడం వల్ల కాస్త డర్లే దాంతో గేమ్ లో కూడా వీక్ అయిపోయారు చూపించలేదు ఎందుకు చూపించలేదు బట్ దర్ ఆర్ బ్యూటిఫుల్ లాట్స్ ఆఫ్ వండర్ఫుల్ మూమెంట్స్ ఓని జోకులు ఇంకా రాలేదు ఏంటని నేను తర్వాత బయటకు వచ్చి చూసుకున్నాను సో మేబీ ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ లో మా ఓవర్ లుక్ చేసారేమో చూడలేదు అనమాట కానీ ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ ఫీల్డ్ దానిలో కూడా మీరు మిమ్మల్ని ఎక్కువగా చూపించలేదు అని కూడా నాకు అనిపిస్తోంది సో ఎందుకు ఈ వివక్ష అదే అది కూడా నాకు అనిపించింది ఒక సెకండు ఎందుకో మరి అర్థం కాలేదు అంటే మరి అదన్న స్ట్రాటజీనా బిగ్ బాస్ స్ట్రాటజీనా ఒక్కొక్క వీక్ ఒక్కొక్కళ్ళని మనం లేపాలి అని చెప్పి కానీ మీ మీరు ఉండింటే ఏదో ఒక వీక్లో లేచి టాప్ ఫైవ్ అనే అనుకున్న ప్రతి ఒక్కరి దానిలో ఉండేవాళ్ళు అనమాట ఇంకొకటి ఏంటంటే ప్రతి బై మీరు బయట మీరు ఎలిమినేషన్ అయిపోయారు అని తెలిసిన తర్వాత కూడా హౌస్లో ఎంటర్టైన్ చేస్తుంది కేవలం శేఖర్ భాషని మరి శేఖర్ భాషని బయటికి చేస్తే ఏంటిది అని అనుకున్నారనమాట ఇలాంటిది మీరు విన్నప్పుడు మీకు ఏమనిపించింది లోపల మీరు అన్నట్టు అంటే మేము అనుకున్నట్టు ఎవరు ఎంటర్టైన్ చేయట్లేదా ఓన్లీ స్ట్రాటజీస్తోనే ముందుకు పోతున్నారు అదేంటున్నాను ఎంటర్టైన్మెంట్ అంటే జోకులు వారు సరదాగా మాట్లాడే ఇవి ఒక వరకు ఎంటర్టైన్మెంట్ కొంతమందికి ఇలా కుట్టుకుంటే ఎంటర్టైన్మెంట్ వస్తుంది కొంతమందికి తిట్టుకుంటే ఎంటర్టైన్మెంట్ వస్తుంది ఎవరి డెఫినేషన్ వాళ్ళది ఎంటర్టైన్మెంట్ సో నా డెఫినేషన్ నవ్వులు పోయించడం అంతే అండ్ మీరు లోపలికి వెళ్ళేటప్పుడు అసలు అంటే ఈ టైప్ ఆఫ్ జోక్స్ మీరు ఏదైతే జోక్స్ వేసారో సో ఆ జోక్స్ ఇంతగా పేలుతాయి ప్రేక్షకులకు ఇంతగా రీచ్ అవుతాయి అని చెప్పేసి మీరు అనుకున్నారా అనుకున్నాను చాలా బలంగా రీచ్ అవ్వాలనే కోరుకున్నాను ఒకవేళ నేను ఏమనుకున్నానంటే అందరికీ రీచ్ కాకపోయినా కనీసం నాలాంటి వాళ్ళు ఎక్కడో ఒక చోటు ఉంటారు కదా ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ రీచ్ అయినా కూడా ఆయన సక్సెస్ అనుకున్నాను నేను సో ఇది బాగానే రీచ్ అయిందని అనిపిస్తుంది అండ్ అంటే ఇది ఇవాళ కొత్తగా కాదు నువ్వు ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నావు మన ఇద్దరం కలిసి వర్క్ చేసావు మ్యూజిక్ ఛానల్లో సో అప్పుడు మన ఇద్దరం కలిసి చేసిన ప్రోగ్రాంలో కూడా నీకు ఆల్రెడీ కాస్త ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది ఖచ్చితంగా కాకపోతే ఏంటంటే నా అదే బాధ బిగ్గర్ ప్లాట్ఫామ్ బెటర్ ఎక్స్పోజర్ అందుకే నేను బిగ్ బాస్కి వెళ్ళాలి అనుకున్నాను మీరు బిగ్ బాస్కి వెళ్ళడం అనేది ఒక డ్రీమ్గా మీరు భావించారు సో ముందు దానికంటే ముందు ఉన్న హడావిడి సో బిగ్ బాస్కి వెళ్ళారు సో లైఫ్ ఎలా టన్ అయింది అనుకోవచ్చు బిఫోర్ బిగ్ బాస్ ఆఫ్టర్ బిగ్ బాస్ మీ లైఫ్లో వచ్చి ఒక రోజు కూడా వెళ్ళేది ఇంకా అంటే మీకు ఒకటి ఉంటుంది అనిపించింది చాలా చాలా అనిపించింది హాస్పిటల్లో బేబీని ఎత్తుకొని ఇట్లా ఆడిస్తున్నాను మధ్యాహ్నం సో ఆడుస్తూ వాడు కొంచెం ఏడుస్తుంటే అక్కడ లోపల చలిస్తుందని బయటికి తీసుకొచ్చా కార్డార్లోకి తీసుకొచ్చా ఆ వెచ్చదనానికి కార్డార్లో కొంచెం ఆపాడు అమ్మాయి ఇక్కడ బాగుందని ఇట్లా తరతర తరతర తర తర తర్వాత వచ్చేసరి జనాలు ఇంకా ఫోటోలు 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 బొడ్డు మళ్ళీ లోపలికి తీసుకెళ్ళి అక్కడ ఇచ్చి మళ్ళీ వాళ్ళందరికీ ఫోటోలు ఇచ్చి వచ్చారు సో అంటే ఇంత ఎక్స్పెక్ట్ చేయాలి ఈ రేంజ్ రీచ్ ఉంటుందా అంటే చూడని వాళ్ళకి ఎవరు లేరు ప్రపంచంలో అనే రేంజ్లో రీచ్ ఉంది బిగ్ బాస్కి నిజంగా బిగ్ బాస్ ఇస్ రియల్లీ రియల్లీ బిగ్ అది రెండు వారాలకి యా నేను కొన్ని ఛానల్స్లో ఏళ్ల తరబడి పనిచేసాను పద్దెనిమిది ఏళ్ళు ఎఫ్ఎమ్లోను టీవీలోను రెండు వారాలు బిగ్ బాస్లోకి ఈ రేంజ్ రిసెప్షన్ ఇంపాసిబుల్ అంటే అద్రి అద్భుతం అది బిగ్ బాస్ అనేది నిజంగానే అక్కడ ఉంది దానికి వెళ్ళడం నిజంగానే ఆనర్ అంతే అండ్ నాగార్జున గారు కూడా చెప్పారు కదా ఏంటంటే సో వేరే అదర్ బిగ్ బాస్ లాంగ్వేజ్ తో కంపేర్ చేసుకున్నా కానీ మన తెలుగు బిగ్ బాస్ రీచ్ కానీ అది రికార్డు మీద రికార్డులు బ్రేక్ చేస్తుంది అని చెప్పి ఎందుకంటే ఈసారి శేఖర్ భాష వెళ్ళాడు కదా ఎస్ కానీ మీరు సెకండ్ వీకే వచ్చేసారు సో దట్ వాస్ వెరీ అన్ఫార్చునేట్ అయితే ఎవరైతే బిగ్ బాస్ పుణ్యం అని శేఖర్ భాష అంటే ఇది అని ఇంతకుముందు వన్ పర్సెంట్కి తెలిసి ఉంటే ఇప్పుడు ఒక టెన్ పర్సెంట్కి తెలిసి ఉంటుంది సో ఇట్స్ ఏ బిగ్గర్ మార్కెట్ ఫర్ మీ వీళ్ళందరినీ కూడా నేను బిగ్ బాస్ వేదికల మీదే కాకుండా ఇంకా రకరకాల వేదికల మీద కూడా నేను ఎంటర్టైన్ చేయొచ్చు కాకపోతే ఎవరైనా కానీ ఎలిమినేట్ అయిన తర్వాత బాధతో వస్తారు కానీ మీరు బాధ ఆనందం రెండు ఒక మిక్స్డ్ ఎమోషన్స్తో బయటకు వచ్చారు కానీ కొడుకు పుట్టారు అని అన్నప్పుడు సో మీకు ఎలా అనిపించింది చాలా చాలా అంటే ఫస్ట్ తను సేఫ్గా ఉంది అనే విషయం తెలియ తెలియడం చాలా ఇంపార్టెంట్ తెలిసిన తర్వాత మళ్ళీ అమ్మాయా అబ్బాయా అనేది ఒక సెకండ్ నేను మిస్ అయ్యా సేఫ్గా ఉంది షీ డెలివర్డ్ ఎ బేబీ బాయ్ అన్నారు మళ్ళీ నాకు ఎందుకు రివర్స్ చేసుకొని బాయ్ గర్ల్ ఏమన్నారు అని చెప్పి తర్వాత వాళ్ళని అడిగా అమ్మాయి తను అదే కోరుకుంది ఓకే సో ఆల్రెడీ గర్ల్ ఉంది సో ఈసారి బాయ్ కావాలని తను వీటిగా నాకైతే గర్ల్ ఉంటేనే బెటర్ అనుకున్నా కానీ బట్ తన కోరిక బలంగా కోరుకుంది సో బలంగా కోరుకునేది భవిష్యత్ అండ్ ఇప్పుడు హౌస్ గురించి మాట్లాడుతున్నాం సో హౌస్లో అయితే టూ వీక్స్ ఉన్నారు సో ఫస్ట్ వీక్లో అయితే మెయిన్గా బేబక్క మరి బేబక్క బయటికి వెళ్ళిపోవడానికి ఆ కిచెన్లో ఉన్న కుక్కర్ రీజన్ అని మనం అనుకోవచ్చా లేకపోతే ఇంకా అదర్ రీజన్స్ ఏమన్నా ఉన్నాయనుకోవచ్చా ఇవన్నీ చిన్న చిన్న చిల్లర రీజన్స్ కానీ విషయం ఏంటంటే బేబక్క వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ గట్టిగా ఎవరో చెప్పారు అంటే గేమ్ నువ్వు మరి ఇంత మంచితనంతో ఆడితే నువ్వు ఏమవుతుంది భోజన కొత్తలో తను అందరితో చాలా మంచిగా ఫస్ట్ డే అలా ఉండింది తర్వాత కొంతమంది వాళ్ళ వాళ్ళ ఆట యొక్క ప్రదర్శన విద్వత్తుని చూపించారు చూపిస్తే ఓహో ఇలా ఆడితేనే బిగ్ బాస్ అని అనుకున్నట్టుంది ఆవిడ సో తర్వాత షీ ట్రై టు బీ స్ట్రిక్ట్ ఎవ్వరు కిచెన్ దగ్గర రావడానికి లేదు నేనే చేస్తాను తను వెళ్ళిపోయిన తర్వాత కూడా ఎవరు చేసుకోవడానికి లేదు ఇలాంటి రూల్స్ సొంత తనే పెట్టడం అంటే నేను గేమ్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పుకోవడానికి చేసింది నిజానికి అది లాగా వేక ఏమి ఉండగినా చేసి పెడతాది పాపం కానీ గేమ్ ఆడమని ఎవరో చెప్పిన సజెషన్ సీరియస్గా తీసేసుకొని తన ఒరిజినల్ ఏదైతే ఉందో అది దాన్ని ఇది డామినేట్ చేసింది బేపక్క ఒరిజినల్ వండర్ఫుల్ బట్ ఈ ఇది ఓవర్ షెడో అంతే ఓకే దానివల్ల కొంతమంది అవి నామినేట్ చేయడము దానికి రీజన్ చెప్పేటప్పుడు ఇలా చెప్పడం ఇంకొకరు లేకపోతే ఇంకోట ఇంకోటో సో నెగిటివ్ ఫేస్ నెగిటివ్గా ఫేక్గా అని మీరు అన్నదాన్లల్లో కూడా సో సోనియా కానీ నాగమణికంఠ కానీ ఇలా పేర్లు ప్రత్యేకంగా చెప్పారనమాట సో నిజంగా వాళ్ళు ఒక ఫేక్తోనే ఆడుతున్నారా ఎందుకంటే నేను వాళ్ళ ఆటను మరీ అంత దగ్గర నుంచి చూడను దగ్గర ఉన్నప్పుడు కొంచెం దూరమే పోతుంటాను ఎందుకలాగా నెగిటివ్ వైబ్స్ వైబ్స్ వస్తాయి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు నాగమణి గుంట గురించి ఏదో చెప్పాను అనుకున్నా ఏదో జోక్ చేస్తే ఇప్పుడు గొప్పది ఏం లేదు ప్రపంచంలో అంటే నువ్వే అందరికైనా గొప్పవాడు కంట ఇలా నేను చెప్పినప్పుడు అక్కడ నవ్వేసి తర్వాత నామినేషన్కి వచ్చి నాకు జోకులు అంటే చిరాకు ఇలాంటివి చెప్పినప్పుడు సరే ఎందుకు చెప్పాలి నేను జోబీలుగా లేడు సోషల్ అవ్వలేకపోతున్నాడు సరే ఎందుకు దూరంగానే ఉంటే బెటర్ అన్నట్టుగా నేను ఇదేను ఇక సోనియా అయితే ఆవిడది ఒక అలగ్ దూనియా ఆవిడ దాంతోపాటు ఏదన్నా చిన్న విషయం మన ఇక్కడ వీడు దొరుకుతాడు అనుకుంటే దాన్ని పొలిటిసైజ్ చేసి ఆరెంజ్ విషయం చూసే ఉంటారు మీరు సో మొదలు పెట్టింది ఆరెంజ్తో ఆరెంజ్ ఫుడ్ అంట ఫుడ్ని ఫుడ్తో ఆటలాడకూడదు అంట ఆటలాడితే దేశానికి అవమానించినట్టు రైతుని అవమానించినట్టు ఇట్లా మరి అదే అనిపించింది ఎన్ని సినిమాల్లో రాఘవేంద్రరావు గారు ఎన్ని పళ్ళని ఎన్ని రకాలుగా వాడారు అది ఎవరు చెప్పారు ఏ రాజ్యాంగంలో రాసింది లేదు కదా ఈ సొంతంగా రాసేస్తుంది అలా చేస్తా అంతే తన అమ్మ పేరెంట్ అంటే విష్ణుప్రేణి కూడా అడల్ట్రేటెడ్ కామెడీ ఇలా నోటికి వచ్చిన మాటలన్నీ మాట్లాడేస్తా ఏమనుకుంటారు జనాలు ఏమైనా తెలియదు అనుకుంటారా చూసే వాళ్ళకి ఇది ఉంటుంది కదా వాళ్ళు ఆలోచించగలరు ఈమె పాలిటిక్స్ ప్లే చేస్తుందా నిజంగా అనేది ఏమీ లేదని కూడా ఇలా ఇదొకటి సీన్ చేయాలనే ఉద్దేశం అనేది చేసి అవతల వాళ్ళని బ్యాట్ చేసి దాని మీద ఈవిడ గుడ్డ వాళ్ళని ఒక తపన అండ్ ఆవిడకి ఎవరు ఏమి చెప్పక్కర్లా ఆవిడే వచ్చి ఏదో ఒకటి అనుకొని ఆవిడే చేసుకుంటాం అండ్ మెయిన్గా అయితే అందరూ బయట ప్రేక్షకులు కూడా అనుకునేది ఏంటంటే సో సోనియా విష్ణుప్రియ వీళ్ళిద్దరి మధ్య జరిగిన కాన్వర్జేషన్ ఏదైతే ఉందో ఈవెన్ మనము నామినేషన్స్లో కూడా చూసాం ఏంటంటే అదొక హీట్ ఆఫ్ ద మూమెంట్ తర్వాత తిట్టుకున్నారు ఫ్యామిలీస్ అనేది కూడా కొంచెం ఇన్వాల్వ్ అయ్యేటట్టు మాట్లాడడం కానీ ఇలాంటివి జరిగిందనమాట సో అలా అన్నప్పుడు మీరు తర్వాత చెప్పడాలు కానీ ఏదైనా జరిగిందా సోనియాకి కానీ లేకపోతే విష్ణుప్రియ కానీ సోనియాకి చెప్పలేదు నేను విష్ణుప్రియకి చెప్పాను నువ్వు గట్టిగా చెప్పు ఉండాల్సింది నువ్వు ఎక్కడో ఏదో చేసావని అని చెప్పి దాన్ని పట్టుకొచ్చి ఇక్కడ నీ గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు కదా ఫర్ ఎవ్రీ సబ్జెక్ట్ దర్ ఇస్ డిఫరెంట్ ఫార్మ్ ఇక్కడ మనం బిగ్ బాస్ ఆడడానికి వచ్చాం ఇక్కడ నువ్వు ఎట్లా ఉన్నావు అనేది ఇంపార్టెంట్ నువ్వు పాత జీవితంలో నువ్వు ఏం చేసావు అనేది ఇట్స్ నన్ ఆఫ్ ఎనీబడీస్ బిజినెస్ కొంతమంది దాని సింపతి కోసం వాడుకునే వాళ్ళు ఉన్నారు లేకపోలేదు నా జీవితంలో అలా జరిగింది కాబట్టి నన్ను ఎలిమినేట్ చేయకండి నన్ను నామినేట్ చేయకండి నన్ను మీరు అనకూడదు ఎందుకంటే నా ఫ్లాష్ బ్యాక్ ఇది సో విష్ణుప్రియ ఎప్పుడు అలాంటిది ప్లే చేయలేదు చెప్పు ఉండాల్సింది నువ్వు గట్టిగా ఇది కరెక్ట్ కాదు అని తను పాపం అమాయకు అండ్ మీ దృష్టిలో ఇప్పుడైతే ఉన్న టీమ్మేట్స్లలో ముందుగానే ప్లాన్ చేసుకొని వచ్చి ఒక పైకి మాత్రం మేము స్ట్రేంజర్స్ అదే లోపలికి వెళ్ళిన తర్వాత మాత్రం వాళ్ళ గేమ్ ఆడుతూ ఒక టీమ్గా ఆడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అందరు తెలిసిన వాళ్ళే కదా వీళ్ళందరూ ఒకరికొకరు తెలిసిన వాళ్ళే ఓపెన్ సీక్రెట్ ఏ దాంట్లో ఇది మీ లేదు యష్మి ప్రేరణ నిఖిల్ నైనికా సోనియా సో వీళ్ళందరికీ ముందుగానే పరిచయాలు ఉన్నట్టు వస్తున్నట్టు ముందే తెలుసు అంటారా సో ఒక ప్లాన్ గానే ఆడుతూ ఉన్నారు ఈ విష్ణుప్రియ వీళ్ళ లేదు ఇప్పుడు నైనికా విష్ణుప్రియకి కూడా ఈ బ్యాచ్తో పరిచయం ఉంది అలా అని వీళ్ళందరితో కలవకుండా లేరు వీళ్ళందరూ ఒక గ్యాంగ్ లాగా ఎప్పుడు కూర్చొని ఉంటారు అనమాట అబ్బాయి కూడా కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే వీళ్ళందరూ ఒక గ్యాంగ్ ఫామ్ అయిపోయారు ఏం చేసినా వాళ్ళు వాళ్ళు చేసుకుంటారు అన్నట్టుగా అనిపించి మాట్లాడుకునే వాళ్ళు ఉన్నాను నేను కూడా తో మాట్లాడాను మీరైతే లోపల ఫుడ్ లేక ఇబ్బంది పడ్డారని చెప్పేసి మీకోసం స్పైసీగా మంచి పరిగెడుతూనే ఉన్నాను ఇంటర్వ్యూలు ఇంటర్వ్యూలు అర్థమైపోయింది బ్రో మీ ఎనర్జీ లెవెల్స్ తగ్గకూడదు ఇంకా ఎప్పటికీ పెరుగుతూనే ఉండాలని తెప్పించారు ఏదో ఇంటర్వ్యూలో అంటే ఇలాంటి ఇంటర్వ్యూ కాదు ఏదో పాత సినిమాలో ఒక ఇంటర్వ్యూకి వెళ్తాడు జాబ్ కోసం ఓకే భూమి గుండ్రంగా ఉంది ఎలా చెప్పగలవు భూమి గుండ్రంగానే ఉందని ఎలా చెప్పగలవు అని అడుగుతాడు ఓకే అంటే నేను తిరిగి తిరిగి కి వస్తున్నాను సార్ అంటాడు అంటే జాబ్ రావట్లేదు అనమాట జాబ్ కి వెళ్తున్నాడు అందుకని భూమి గుండ్రంగా ఉంది అనమాట అలా నేను తిరుగుతూనే ఉన్నాను కొద్ది నుంచి కాబట్టి ఎక్స్క్యూజ్ మీ ఇలా తింటున్నారని అగౌరవంగా లేకపోతే ఇంకోటి అనుకోకండి లేదు అట్లే అర్థమవుతుంది ఇంకోటి ఏంటంటే జీడిపప్పులు తింటే గ్రూప్ డిస్కషన్ బాగా చేయించే గ్రూప్ డిస్కషన్ జీడి అంటే గ్రూప్ డిస్కషన్ అన్నా ఈ టైప్ ఆఫ్ జోక్స్ లోపల మిస్ అయ్యాము అండ్ ఇంకో విషయం తెలుసా మీరు వేసిన జోక్స్ అందరూ బయట బాగా ఫాలో అవుతున్నారు తెలుసా ఈవెన్ కాలేజ్లో ఆఫీసులలో ఎక్కడైనా ఒక నలుగురు ఫ్రెండ్స్ గ్యాదర్ అయ్యారంటే ఏ ఒక జోక్ చెప్పారంటే ఏ శేఖర్ బాషా జోకులు కదా అనే పేరు మాత్రం తెచ్చేశారు ఇట్ వాస్ నైస్ అంటే ఉన్న తక్కువైనా తక్కువ టైం అయినా కానీ మీ యొక్క మార్క్ను మాత్రం చూపించారు ఇట్ వాస్ వెరీ నైస్ మా ఆఫీస్లో ఇలాగే అనుకున్నాడు ఎవరన్నా నేను జోక్ అయ్యకపోయినా కూడా వేరే వాళ్ళు ఎవరన్నా చేసినా కూడా నువ్వు శేఖర్వా అని అడుగుతారు యా మొత్తానికి అది ఆఫీస్ నుంచి బయటకు వచ్చి ఇప్పుడు జనంలోకి బలంగా వెళ్ళింది బలంగా వెళ్ళింది చాలా బలంగా ఇది ఎప్పటికీ ఉండిపోయేలా కూడా మీరు చేస్తున్నారు అండ్ మన బిగ్ బాస్లో సో మనం మీరు వెళ్ళారు సో మీతో పాటు ఉన్న అంటే మీ ఫ్రెండ్గా ఉన్న ఆదిత్య ఓం గారు ఆదిత్య ఓం గారు మిమ్మల్ని ఎలిమినే అంటే నామినేట్ చేయడం అనేది మీకు ఎలా అనిపించింది ఆ మూమెంట్లో నిజంగా ఖచ్చితంగా నామినేషన్ అంటే ఓకే నామినేషన్ అయితే ఏమవుతుంది జనాల్లో మనకు ఎంత ఉందో తెలుస్తుంది మంచిది కదా నామినేషన్ ఏ ఫస్ట్ టైం నామినేషన్ వేసినప్పుడు మామూలుగా నేను మంచిగానే చెప్పాడు నేను ఇది ఇంకా నేస్తున్నాను అని చెప్పారు తర్వాత మళ్ళీ పోటీ ఎప్పుడు పొడిచాడు ఏంటన్నా నేను ప్రచారి నన్నే టార్గెట్ చేస్తున్నావు అనుకున్నాను నేను ఇంకా తర్వాత ఇదేదో కట్టపా లాగా మళ్ళీ చిరాకు ఏమంటే అది కూడా దోమ తీసుకొచ్చి నా మళ్ళీ వేసాడు ఎందుకు నాకు వేస్తున్నాడు ప్రచారిం కనిపించట్లేదు ఆయనకి అని చెప్పి అనిపించి నాకు తర్వాత ఒకటి అర్థమైంది సేఫ్ గేమ్ ఆడుతున్నాడు నేనంటే సీనియర్ హీరోగా అన్న లెక్క గౌరవం ఇచ్చి నేను ఆయన రిటర్న్ చేయలేకపోతున్నాను మొహమ్మాట అనుకో పెదరికానుకో నేను తిరిగి ఆయన్ని నామినేట్ చేయట్లేదు ఓకే వీడు ఎప్పుడు మన నామినేట్ చేయడు అదే అని అనుకున్నాడు లేకపోతే ఓ లెక్క అనుకున్నాడు అంటే మన సినిమాల్లో హీరోలకి వెనకాల చెంచాలు ఉంటారు కదా సో అలా అనుకున్నాడేమో ఎప్పటికి మనకి చేయడం అనుకున్నాడేమో చూసాం మూడు సార్లు తర్వాత కూడా నిజంగా చేసిన వాడిని కాదు చెంచాగిరి అని కాదు బట్ అవుట్ ఆఫ్ ఆయన ఎప్పుడు కూడా ఆయన ఏమి నన్ను ఏమీ హర్ట్ చేయలేదు సరే ఇది కూడా సరదాగా తీసుకున్నాను ఆ దోమ వేసిన సరదాగా తీసుకున్నాను ఆయన పోసినా కూడా కట్టప బాహుబలిని కొడిచాడని అన్నట్టుగా సరదాగా నేను తీసుకున్నాను కానీ తర్వాత రెండోసారి నామినేషన్లో మళ్ళీ నన్నే వేసినప్పుడు ఎందుకు ఈయన ఇది పదే పదే చేస్తున్నాడు సరే వేసినాడు ఆయన కూడా నేను పెద్ద పట్టించుకోలే ఆయన సేఫ్గా మాడుకున్నా నేను పట్టించుకునేవాడిని ఫోన్ పోన్లేదు సర్వైవ్ కావాలనుకుంటున్నాడు అండ్ నన్ను పాయింట్అవుట్ చేసి నిద్రపోతున్నావు నువ్వు ఎందుకు వచ్చావు నువ్వు దేని ఎందుకు వచ్చా నాకు తెలుసు నువ్వు చెప్పినట్టు నేను ఆడతానా అక్కడ నాకు స్పైక్ అయింది నేను ఇచ్చి పడేసిన ఇంకా వేరే వాళ్ళకి ఎవరికైనా వేద్దాం ఏదో చిన్న పెట్టి పెట్టేద్దాం అనుకున్నాను కానీ ఇదే పెద్ద రీజను నన్ను ఇంత హర్ట్ చేసిన వాళ్ళకే వేయాలి కదా నేనని పర్ఫెక్ట్ రీజన్ దొరికింది వేసేసాను అప్పటి నుంచి అంత మారిపోయింది తర్వాత నీకు ఒకటి చెప్తా ప్లీజ్ అంటే హీరోలకి వీళ్ళకి అయినా చెంచాలు ఉండేది పెద్ద పెద్ద సిటీలు ఉన్నాయి కదా యా మన హైదరాబాద్ పెద్ద సిటీ కదా హీరో లాంటి సిటీ యా మరి దీనికి కూడా చెంచా ఉండాలి కదా ఉంటారు ఏంటి తెలుసు ఏంటది ఇది హైదరాబాద్ దీని చెంచా శంషాబాదు బా అందుకే ఊరు బయట ఉంది కంటిన్యూ సారీకి కానీ ఈ జోక్ వినేటప్పటికి నేను ఒక నిషోన్ ఏమి అర్థం కాక బ్లాక్ అయిపోతుంటా అనమాట గిరి దాని దగ్గరే ఆగిపోయా అనమాట అది ఓకే అందుకని నేను రిటర్న్ ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది కానీ ఇవ్వడం కూడా బాగా గట్టిగా ఇచ్చారు కాకపోతే అక్కడ పూలదండలు వేసే టైంలలో సో అక్కడ నేను ఫస్ట్లోనే అడిగాను ఏంటంటే అందరికీ మీరు ముందుగానే చెప్పారా అంటే నన్ను బయటికి పంపించండి అని చెప్పారా లేకపోతే వాళ్ళే వాలంటరీగా చెప్పారు చెప్పారు ఫస్ట్ ఎవరితో పాస్ చేయించారండి పాప వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అవుతుందో తెలిస్తే మళ్ళీ నాగార్జున గారు వచ్చి లే లే బిగ్ బాస్ని మోసం చేస్తారా మీరు అంటే నాగార్జున గారు చాలా క్లియర్గా చెప్పారు ఒకవేళ శేఖర్కి వేసేటప్పుడు మాత్రం మీరు ఈ రీజన్ చెప్పకండి కొడుకు పుట్టాడు అందుకే బిడ్డను చూసుకోవడానికి వెళ్ళాలి అని చెప్పి ఇలాంటి డ్రామాలు ఆడకండి అని చెప్పి ఆయన చెప్పారు మన వాళ్ళు ఇంకా తెలివైన వాళ్ళు కదా వేరే రీజన్ చెప్తారు వేసేది వేస్తారు సో నేనంటే పొద్దున్నే మొత్తం చాలా క్లియర్గా అన్నీ సర్దేసి సర్దేసిన తర్వాత ఇంకా చిన్న ఉంటాయి కదా లాస్ట్ వీక్ లో నాకు సర్లే అంత ఈజీగా అయిపోతావా మనం బాగా ఎంటర్టైన్ చేసాము కదా ఆయన పంపించేస్తారా ఉండదులే అనుకుని పెద్ద సర్దినా కూడా చిన్న చిన్న ఇంకొక ఇంకో బాక్స్ ఉంటుంది మన టూత్పేస్ట్లు ఇవన్నీ కూడా అవన్నీ కూడా అక్కడే పెట్టాం ఈసారి మాత్రం ముందే అన్ని ప్యాక్ చేసేసి క్లియర్ గా ఏ చిన్న అవకాశం వచ్చినా నన్ను పంపించేయండి అందరికీ చెప్తాను జనరల్ గా రాదు ఎందుకంటే ప్రతిది వాళ్ళే డిసైడ్ చేస్తారు రెడ్ బ్లూ రెడ్ గ్రీన్ ఇస్తారు ఆ గ్రీన్ వచ్చిందా నువ్వు సేఫ్ రెడ్ వచ్చిందా నువ్వు గాన్ ఇలా నాలుగు ఐదు లాస్ట్ రౌండ్ లాస్ట్ మేము చూడాల అంటే మణికంట అండ్ బేబక్క వెళ్ళినప్పుడు అక్కడ వరకే మేము చూసాం లాస్ట్ ఇద్దరిని ఎక్కడ ఒక డ్రమ్ములు కొట్టే దగ్గరికి ఏదో తీసుకెళ్ళారా నేను చూ మేము చూడలేక చూడలేక మీరు చూస్తుంటారేమో చూసారా చూసాం సో దాంట్లో ఏంటి అన్న చాయిస్ ఉండిందా లేకపోతే లేదు చాయిస్ ఏం లేదు ఏంటంటే అది అక్కడ మీరు అన్నట్టే బ్లూ ఆర్ రెడ్ అన్న సారీ గ్రీన్ ఆర్ రెడ్ అన్నట్టు ఆ టైప్లోనే ఇచ్చి కానీ నాకు నాకేంటంటే ఎక్కడో దొరకపోద్దా ఎక్కడైనా ఏది దొరికినా కూడా వచ్చేద్దాం బయటికి అన్న టైప్లోనే నేను ఉండేది అందరికీ చెప్పి పెట్టారు ఏదైనా అవకాశం వస్తే దయచేసి మీరు వేరే రకంగా అనుకోకండి ఇది రామా అనుకోకండి ఇంకేమనుకోకండి అబ్బిచ్చేయండి ఐఎమ్ హ్యాపీ బయటికి వెళ్ళి వెళ్ళాలి నేను అవసరం కూడా ఉంది అని చెప్పి చెప్పాను కొంతమంది ఆ వీడియోతో డ్రామా ఆడుతున్నాను అనుకునేవాడు కూడా ఉంటారు ఆదిత్య కూడా అదే అనుకున్నాడు నే నాకు తెలుసురా నేనే వెళ్తానని ఇక్కడ నాకు అర్థమైపోయింది నాకు సారి కూడా చెప్పారు లాస్ట్ టైం కూడా నేను పెర్ఫార్మెన్స్లో చూపించారు ఆదిత్యారు అండ్ అలాగే ఈ బ్లాక్ పోసి వైట్ పోసారు కదా లిక్విడ్లు పోసేటప్పుడు కూడా ఇంకా ఎక్కువ బ్లాక్ లిక్విడ్ పడింది నాకు తెలుసు నేను పోతానని తెలుసు నువ్వు నాటకాలు ఆడుకు నా దగ్గర నువ్వు ఇట్లా డ్రామా తీసి నువ్వు లాస్ట్ టైం కూడా నువ్వు ఇట్లాగే అన్నావు ఉన్నావు ఈసారి కూడా ఇట్లాగే చేస్తున్నావు నువ్వు అంటే లేదు ఎక్కువ కూడా అంటే ఎందుకంటే ఒకసారి నామినేషన్ చేసిన తర్వాత ఆయన నాతో మాట్లాడి తీరు మారిపోయిన తర్వాత సరేలే ఈయన ఇలాగే మాట్లాడతాడులే ఇంకా ఇంతకు మించి నేను ఎక్స్పెక్ట్ చేయను అని చెప్పి ఇంకా కామ్గా ఉండే బట్ అందరికీ చెప్పి పెట్టిన ఒకసారి ఎప్పుడైతే బిగ్ బాస్లో ద ట్విస్ట్ ఈసారి నామినేషన్ వేసిన వాళ్ళే అదే కంటెస్టెంట్స్ ఎలిమినేట్ చేయబోతుంది ఎలిమినేట్ చేయ చెప్పిన తర్వాత వచ్చేసింది అవకాశం అని చెప్పి ఒకసారి నేను ఎవరికైతే ముందుగానే చెప్పి పెట్టాను వాళ్ళందరికీ ఓకే అంటే సైగలతోనే సైగలతోనే మనం మెసేజ్ పాస్ కనుక అంటే మేబీ అంత ఫుటేజ్ వాళ్ళు చూపిస్తారో లేదో నాకు తెలియదు చెప్పాల్సిన తెలిపేది వెంటనే టక్ 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 అందరూ వర్షాలు కూర్చున్నారు కాబట్టి ఒకరికొకళ్ళు కానీ ఒకటి చెప్పనా మీకు ఓటు వేసిన ప్రేక్షకులు మాత్రం ఎంత బాధపడింటారంటే చాలా బాధపడింటారు అది వాళ్ళ నిజంగా నిజంగా నేను సారీ నాకు ఉన్న పరిస్థితి అలాంటిది ఒకటి ఫుడ్ పరంగా నేను ఉండలేకపోయాను ఇంకొకటి ఇంకో పక్క బంధం పెగు బంధం లాగుతుంది యా సో ఈ రెండే నన్ను ఇలా చేసేది కానీ మీరు నన్ను ఇష్టపడ్డారనే విషయం దానివల్లే మీరు బాధపడ్డారనే విషయం నాకు అర్థమైంది ఖచ్చితంగా మరో వేదికపైన నేను మిమ్మల్ని గ్యారెంటీకి అలరిస్తాను అదైతే ప్రామిస్ అండ్ బిగ్ బాస్లో యూజువల్గా టాస్క్ వైజ్ కానీ లేకపోతే ఫ్యామిలీ ఎమోషన్స్ ఇవన్నీ మనం గమనిస్తే ఎప్పుడో ఒక సిక్స్త్ వీక్ ఒక టూ మంత్స్ తర్వాత ఎయిట్ వీక్స్ తర్వాత చూస్తాం కానీ ఈ సీజన్లో ఏంటి బ్రో అసలు సెకండ్ వీకే అంటారు అంటే ఆ ఎమోషన్స్ తీసుకురావడం కానీ టాస్కులు కూడా విపరీతంగా పెట్టడం కానీ ఎందుకు ఇలా జరిగింది అంటారు ఆ ఎమోషన్స్ తీసుకొచ్చారు కదా అది కూడా ఒక ట్రిగరింగ్ పాయింట్ నాకు అది నాన్న నాన్న సెంటిమెంట్ అన్నప్పుడు నాకు మా బుడ్డది గుర్తొచ్చింది రోజు నేను ఇంటికి వచ్చిన తర్వాత అది నేను షర్ట్ ఇప్పేసి పడుకుంటాను ఏది నా బుజ్జి జిరాఫీ అంటే మా బుడ్డది వస్తే టిక్ తొక్కుతూ టిక్ టక్కు టిక్కు తొక్కు దానికి అది సర్దా తొక్కించుకోవడం నాకు సర్దా ఓకే సో అవన్నీ గుర్తొచ్చేసాయి ఒకసారి దాన్ని ఎత్తుకొని తిప్పడము అన్నీ కూడా అంటే నేను దాన్ని మిస్ అవుతున్నాను దానికన్నా పాపం దాన్ని ఇప్పుడు ఎవరు ఎత్తుకుంటున్నారు ఎవరు తిప్పుతున్నారు అమ్మ నాన్న కొంచెం పెద్దవాళ్ళు ఎక్కువసేపు చేయలేరు దాన్ని బయటకు తిప్పడము కింద రోజు పార్క్కి తీసుకెళ్ళి దాన్ని ఆడించుకోవడం ఇవన్నీ చేసి పాపం వాళ్ళ అమ్మాయి ఇప్పుడు నేను చూడాలి తను తిప్పలేదు బాధలు గుర్తుస్తూ ఉండే ఒక్కసారి అది ట్రిగర్ అవ్వగానే నాకు తెలియకుండానే బుట్టది గుర్తొచ్చింది నేను అది ఒకసారి చెప్తూ ఉంటాను ఎవ్రీ మ్యాన్ ఎవ్రీ మ్యాన్ కాదు సమ్ మ్యాన్ మ్యాన్ ఇస్ బ్యాడ్ అంటిల్ హీ బికమ్స్ బ్యాడ్ అని డాడ్ అయిన తర్వాత వాడికి నిజంగా ఇది వచ్చేస్తుంది అనమాట సో రియల్ మ్యాన్ అప్పటి నుంచి స్టార్ట్ అవుతాడు స్టార్ట్ అవుతాడు అయితే ఇంకొకటి ఏంటంటే మన డాడీ అయిన తర్వాతే మన నాన్న మనల్ని ఎంత ప్రేమించాడు అనేది మనకి మామూలుగా ప్రేమ ఉంటుంది నాన్న అంటే కానీ మా నాన్న కూడా ఇప్పుడు నేను ఎంత ఇష్టపడుతున్నానో నన్ను కూడా అంతే ఇష్టపడి అంతే గుండెల మీద ఎక్కేసుకొని పెంచారు కదా ఎలా అవన్నీ గుర్తొచ్చాయి నాన్న గుర్తొచ్చారు నాకు నన్ను కన్నవాళ్ళు నేను కన్నవాళ్ళు ఒకసారి గుర్తొచ్చి అది బాగా ట్రెక్కి అయింది ఫ్యామిలీ ఎమోషన్స్ తీసుకొని వచ్చేటప్పటికే శేఖర్ భాష గారు ఇక్కడ ఉన్నారేమో అనిపించింది ఇంకొకటి ఏంటంటే మా నాన్న రెగ్యులర్ గా చూస్తారనమాట నేను ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా తప్పకుండా మిస్ అవ్వకుండా చూస్తారనమాట ఇంక ఎవరు చూసినా చూడకపోయినా ఆయన అయితే గ్యారంటీ చూస్తారు తర్వాత ఇదే మోషన్లో అభయ్కి కి మధ్య వచ్చినప్పుడు కూడా అందరూ అభయ్కి ఆయన వాళ్ళ నాన్న హీ పాజిటివే సో అతను ఆయన గుర్తుగా ఉంటుంది అని ఇచ్చినప్పుడు సరే అక్కడ అభయ్ గురించి ఆలోచించారు కానీ నేను మాత్రం అభయ్ గురించి ఆలోచించారా నిఖిల్ గురించి కూడా ఆలోచించాలి నిఖిల్ వాళ్ళ నాన్న గురించి ఆలోచించాలను మా నాన్న గుర్తు వస్తున్నారు పాప వాళ్ళ నాన్న కూడా ఎక్కడో కూర్చొని చూస్తూ ఉంటారు కదా తన కొడుకుని ఎవరు చీర్ చేస్తారు అని ఇది కదా ఏదన్నా తనకి వాళ్ళ కొడుకు ఏదన్నా చేసినా కూడా ఇంత చిన్న హ్యాపీనెస్ కొడుకు వచ్చినా తండ్రి ఇంత హ్యాపీ ఫీల్ అయిపోతాడు సో అందుకే నేను నేను నిఖిల్కి ఇవ్వడం జరిగింది ఆ రోజు సో అది ట్రిగ్గరింగ్ పాయింట్ గ్యారెంటీగా దానివల్ల ఎమోషన్ గట్టిగా ట్రిగ్గర్ అయినాయి ఇంటికి వెళ్ళాలనే కోరిక కూడా పెరగడానికి కారణం అదే బిగ్ బాస్కి ఆలోచన ఎందుకు వచ్చిందో పెట్టడే మీరు ఈరోజు ఇక్కడ ఉండడం ఎందుకో అదే అనిపించింది అనమాట అంటే ఎమోషనల్లీ కొంత వీక్ అయ్యాం తర్వాత ఫుడ్ పరంగా ఇంకా కొంచెం వీక్ అయిపోయారు అయిపోయారు అండ్ బిగ్ బాస్లో మీకు వచ్చిన రెమ్యునరేషన్ ఎంత సో ఏంటంటే కొన్ని తమ్ముళ్ళు చెప్తాను సో మన యూట్యూబ్ ఛానల్లో మీరు ఇచ్చిన ఇంటర్వ్యూస్ కానీ ఫ్యూ వీక్స్ చూసుకుంటే సో మీరు ఇచ్చారో ఈ లేదో చెప్పారో లేదో అని తెలియదు కానీ సో ఇది నేను చెప్పినప్పుడు కానీ మీరు చూసినప్పుడు కానీ ఎలా అనిపిస్తుంది చెప్పండి బిగ్ బాస్కి వెళ్ళి శేఖర్ బాషా ఇన్ని లక్షలు సంపాదించాడు అని ఇలాంటి తమ్ళీలు కానీ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది లక్షలే సంపాదించాను కానీ అయితే కాదు ఓకే లక్షల్లోనే ఉంది అంతే క్యాష్ ఇస్తారు క్యాష్ ఇవ్వినట్టు ఎక్కడన్నా చూసారు మీరు లేదు ఇక్కడ చూడండి బా ప్రతి దాంట్లో నేను అడిగిన ప్రతి క్వశ్చన్ లో మాత్రం ఖచ్చితంగా మీరు ఆ స్పైసీగా యాడ్ చేసినట్టు మీ జోక్ మాత్రం ఒకటి ఇసిరేస్తున్నారు నాకు క్యాష్ ఇచ్చినట్టు ఉండాలి క్యాష్ ఇవ్వనట్టు ఉండకూడదు చాలా మంది కూడా ఏంటంటే యూజువల్ గా బిగ్ బాస్ ప్రీవియస్ బిగ్ బాస్ లో మనం గమనిస్తే కొన్ని అంటే కొన్ని డేస్ ఆర్ కొన్ని వీక్స్ అంటే వన్ టూ వీక్స్ తర్వాత వాళ్ళు గే అసలైన గేమ్ అనేది మొదలు పెడుతూ ఉంటారు కానీ ఈ సీజన్ వచ్చేటప్పటికి ఫస్ట్ డే నుంచే గేమ్ మొదలు పెట్టేశారు అండ్ వాళ్ళు సో మేము దేనికోసం వచ్చాము అని చెప్పేసి మేము దీనికోసమే వచ్చామని చెప్పేసి ఈ టైప్లో అనేది స్టార్ట్ చేసే అవును నాకు ఒక కొంచెం ఇదిగా అనిపించింది నేను ఒకసారి అసలు బిగ్ బాస్ ఎందుకు స్టార్ట్ చేశారు మనుషుల ఎమోషన్స్ వాళ్ళ సర్వైవల్ స్కిల్స్ ఇవన్నీ చూడడానికి ఎలా ఉంటుంది అనుకున్నప్పుడు ఫస్ట్ ఎపిసోడ్ ఆర్ ఈ ఇది ఒక డిఫరెంట్ డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉన్న పీపుల్ని ఒక చోట చేర్చి వాళ్ళకి ఒక ల్యాబ్ లాగా వాళ్ళని రకరకాల ఎమోషనల్ లాంగ్వేజ్లో వాళ్ళని ట్రిగర్ చేస్తూ టెస్ట్ చేసే ఒక కుక్కర్ ప్రెషర్ కుక్కర్ లాంటి హౌస్ బిగ్ బాస్ సో దీంట్లో నవ్వులు ఉంటాయి ఎడుపులు ఉంటాయి అన్నీ ఉంటాయి అయితే ఈ డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ మైండ్ సెట్స్ తోటి వచ్చినప్పుడు అదే ఒక అందంగా ఉంటుంది అందరూ కూడా ఓకే ఇలా ఆడితేనే మనం గెలుస్తాం ఇలాంటి స్ట్రాటజీలు ఉంటాయి అందరూ ముందుగానే చూసేసి ప్లాన్ వేసుకుని వస్తే ఫ్లేవర్ ఏముంటుంది అని నేను ఆలోచించి ఏ స్ట్రాటజీలు వద్దు మనం మనంగా ఉండాలి అదే కదా యాక్చువల్గా నలుగురు డిఫరెంట్ పీపుల్ వాళ్ళ ఎమోషన్స్ ఒక పర్టికులర్ సీన్ ఇస్తే ఒక పర్టికులర్ సిచువేషన్ వస్తే వీడియో ఎలా రియాక్ట్ అవుతాడు వీడియో ఎలా రియాక్ట్ అవుతాడు వీడియోలా ఎలా రియాక్ట్ అవుతాడు ఇదే కదా అందం అంతేగా అందరూ ఒకటే రకంగా రియాక్ట్ అయ్యి అందరూ ఒకటే ఒకటే స్ట్రాటజీలు ఒకటే గేమ్లు ఆడాలి ఒకటే నామినేషన్ ఎలా చేయాలి ఎక్కడ పాయింట్ దొరుకుతుంది ఇవి కాదు కదా సి హోమ్ నన్ను పొడిచినప్పుడు నేను సపోర్టివ్గా తీసుకున్నాను రెండోసారి పోర్టివ్గా తీసుకున్నాను మూడోసారి నాలుగోసారి కదా నేను ట్రెగర్ అయింది సో ఒక మనిషి ఈ టైంకి బాయిల్ అవుతాడు ఒక మనిషి దీనికి బాయిల్ అవుతాడు అదే కదా అందం ఈ అందం ఎక్కడ మిస్ అవుతుంది అంటే అందరు ముందుగా ప్లాన్లు వేసుకొస్తే మిస్ అవుతుంది నేను అదే కోరుకున్నాను మెయిన్ అట్లీస్ట్ అన్ని ఫ్రెష్గా అప్పుడే చూస్తున్నట్టుంటే ఒక సర్ప్రైజ్ జీవితంలో ఏదైనా సరే నేను అనుకునే అదే ఏది కోరుకోకూడదు ఇది నాకు కావాలి దేవుడిని కూడా కోరుకోకూడదు అప్పుడు ఏమవుతుందంటే ఏది వచ్చినా సర్ప్రైజ్గా ఉంటుంది అది నువ్వు కోరుకున్నావు అనుకో కోరుకున్న తర్వాత ఒకవేళ నీకు వచ్చింది అనుకో కోరుకున్నావు కదా వచ్చావు వచ్చాను బట్ నువ్వు కోరుకోలేదు వచ్చిందంటే అది రియల్లీ సర్ప్రైజ్ కోరుకున్న తర్వాత రాలేదనుకో డిసప్పాయింట్మెంట్ సర్ప్రైజ్ తక్కువ ఉంటుంది నేనేమీ కోరుకోలేదు నాకు జీడిపప్పులు వచ్చినాయి నేను సర్ప్రైజ్డ్ బాగుంది బట్ నేను జీడిపప్పులు కావాలని కోరుకున్నా నాకు జీడిపప్పులు వచ్చాయి అది కొంచెం కొంచెం తక్కువ బట్ జీడిపప్పు రాలేదంటే డిసప్పాయింట్ డిసప్పాయింట్ ఇవన్నీ మన కోరికల వల్ల జరుగుతున్నాయి సో లెట్ ఇట్ కమ్ టేక్ ఇట్ యాజ్ ఇట్ కమ్స్ దట్ ఈస్ లైఫ్ హ్యాపీగా ఉంటుంది లైఫ్ ఎప్పుడు ఏం కోరుకోకూడదు ఏది ప్లాన్ చేసుకోకూడదు ఇలాగే ఉండాలి అప్పుడే బ్రెయిన్ ఈ ప్లాన్ల మీద కోరికల మీద పోయి సుచ్యువేషన్ మీద ఎదిగినప్పుడు ఇప్పుడు చూడండి మన క్యాష్నెట్ గురించి అలా అలా ఆ బ్రెయిన్ ఫోకస్ అంతా దీని మీద వస్తుంది యా లివ్ ఇన్ ది సిచ్యువేషన్ ఈ రోజు కాదు ఈ క్షణం బతుకు అయితే ఫిలాసఫీ అండ్ ఫుడ్ విషయంలో బాగా గొడవలు అయితే బాగా జరిగిపోయాయి మెయిన్గా అయితే బిగ్ బాస్లో జరిగే గొడవల్లో ఫుడ్ గురించి అండ్ కిచెన్లో జరిగే దానిల గురించి ఎక్కువ ఉంటాయి అండ్ ఈసారి కూడా మనం చూసాము అండ్ మెయిన్గా అయితే యష్మి అయితే నేను దొంగతనం చేయకపోయినా కానీ దొంగ అంటే దొంగతనం చేయలేదు అని చెప్పేసి అంత బలంగా చెప్పింది అండ్ అక్కడ మాత్రం వేస్ చూపించేటప్పటికీ తన మాట మార్చడం కానీ ఇలాంటివన్నీ మీరు మీకు ముందే తెలిసాయా లేకపోతే చిన్న మై మై చీఫ్ చీఫ్ చికెన్ చికెన్ అడిచాను కదా యా సో అంటే ఇవి బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ కాదు జనాల్ని ఎంటర్టైన్ చేయకపోతే మనం ఏదో అవుతాం మనం ఏదో ఒకటి చేసి జనాన్ని ఎంటర్టైన్ చేయాలి అని చెప్పి వాళ్ళు ఎంచుకున్న మార్గాలు అయితే దాంట్లో వాళ్ళు ప్రస్తుతం ఉన్న ప్రాపర్టీస్ సిచ్యువేషన్స్ తోటి ఆడుకోవడంలో ఏదో ఒకటి జరగాలి తప్ప అందుకని ప్రస్తుతానికి ఆ ఫుడ్డు దొంగతనం ఫుడ్ దొంగతనం దీని మీదే అంతా వెళ్తుంది కొత్తగా ఏదన్నా ఆలోచించి చేయొచ్చు కదా సరే నేను ట్రై చేసాను ఒకటి కానీ అది ఎందుకు బిగ్ బాస్ చూపించలేదు ఏంటి ఏం ట్రై చేశారు ఇది విష్ణుప్రియ వాళ్ళు ఇది తెచ్చుకున్నారు పల్పి ఆరం తెచ్చుకుని మేము లగ్జరీ రూమ్ ఉన్నప్పుడు పోజులు కొట్టాము సరే వాళ్ళు కూడా వచ్చి మా రూమ్లో వచ్చి పోజులు కొట్టాము విష్ణు ప్రియ చూడు చూడు మాకు పల్పి ఆరంజ్ నేను తాగింది తాగింది ఖాళీ బాటలు ఇంకేం చేసుకుని ఖాళీ బాటలు అక్కడ పెట్టింది సరే నేను ఏం చేసుకుని ఖాళీ బాటలు తీసుకుని ఎలా దీన్ని ఆలోచించి నీళ్ళు పోసి దాంట్లో పసుపు కారం వేసి కరెక్ట్గా పల్పి ఆరంజ్ కలర్లు తయారు చేసి ఓకే జేబులో పెట్టుకుని దొరుకుతున్నాడు దొరుకుతాడా అది మడికట్ట మీద ప్లాన్ చేద్దాం అనుకున్నా ఫస్ట్ ఈ లోపల ఆదిత్య వచ్చి ఏంటి చేపెత్తుకుట్టేసేవ ఏదో మాట్లాడాడు తక్కువ నాకు కరెక్ట్ చుట్టారు అట్లా అలాగే తీసి చూపించాడు మీకు అంటే అంతే దొంగతనం అంటే ఇట్లా చేయాలి అరచేతికి తెలియకుండా ఐదుగురికి వేలు మేము అది చెప్తే నేను మొట్ట చెప్పేసాను అండి మా ఫ్రెండ్ కదా ఏంటంటే సరే ఆయన చెప్పినట్టుగా అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి చెప్పేసారు చెప్పేస్తే వాళ్ళందరూ వచ్చేసరి ఈ లోపల దీన్ని తీసుకెళ్ళి లో పెట్టేస్తున్న ట్యాక్షన్ అనమాట తర్వాత మాకు ఇచ్చేసి చెప్పి తీసుకుని వెళ్ళి వాళ్ళ రూమ్ లో పెట్టుకున్నాను ఎవడో ఒకరు తాక్కుపోతాడని వెయిట్ చేశాడు నేను యాక్చువల్గా సో వెళ్ళి కౌంట్ చేసుకున్నారు మా ఉన్నాయి కదా ఇంకోటి ఏంటిది ఎక్స్ట్రా నుంచి వచ్చింది సరే మనమే మిస్కౌంట్ చేసుకుంటాం అని అక్కడ పెట్టుకున్నారు ఈ లోపల ఏదో జరుగుతుంది అక్కడ సరే తర్వాత విష్ణుకి డౌట్ వచ్చింది ఇట్లా నేను తాగిందే కదా దాంట్లో నువ్వు ఏదో చేసావు కదా అన్నట్టుగా తర్వాత మళ్ళీ చెప్పావు బట్ అది అయితే దొరికిపోయాడు ఇక్కడ సో ఇలాంటివి కూడా ప్రాంకులు చేశాను నేను కానీ కానీ ఇలాంటివి చూపించింటే ఇంకా బాగుంటుంది ఏంటంటే ఇక్కడ వింటున్నప్పుడు ఎలా ఉందంటే ఒక టైప్ ఆఫ్ డ్రామా ప్రాంక్ అనేటప్పటికి ప్రతి ఒక్కరు కూడా చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు అండ్ చూడడం కన్నా వినడమే బాగుంటుంది ఎందుకంటే విన్ అంటే గెలవడం బా విన్ 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 విని విన్ దాన్ని ఎట్లా చేశారు మీరు ఓకే అండ్ సాక్స్ టాస్క్ గురించి మనం మాట్లాడుకోవాలి అసలు సాక్స్ టాస్క్లో ఏం జరిగింది బ్రో నాకు అర్థం కావట్లేదు ప్రేరణని ప్రేరేపించారా లేకపోతే ఏంటి అలా చేయమని చెప్పేసి ప్రేరణ ఒక తప్పు ఏంటంటే ప్రేరణ నేను చాలా క్లియర్గా ప్రేరణకి నాకు ఒక పాయింట్లో రష్మికి నాకు ఇదే పాయింట్లో ఎప్పుడు టిఫ్ ఉండే ఫిజికల్ వైలెన్స్ని ఎంకరేజ్ చేసేట్టు రూల్స్ ఉండకూడదు యా నేనేమన్నా చేతులు వెనక్కి పెట్టుకొని ఆడండి ఎందుకంటే ఈ చేతులు ఉన్నాయంటే నువ్వు ఒకరిని తోసేయచ్చు అవును ఓకే అమ్మాయిలు కూడా ఆడుతున్నారు ఇంకొకటి ఏంటంటే గోల్డ్ మేము ఇంకా గోల్డ్ కూడా కట్ చేసుకోలేదు నీళ్ళు కట్టర్ పంపిలే అవి ఏమన్నా గీక్కోవచ్చు సో ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఎందుకు బెటర్ ఇలా పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకుని భుజంతో తోసినా కొంచెం మెత్తగా ఉంటుంది కాబట్టి భుజం పర్లేదు చేతులు మనకు కొంచెం పట్టుకొని లాగడం పడేయడం ఇట్లాంటివి చేస్తూ ఉంటాం ఇంకా ఎలా ఉందంటే సిచ్యువేషన్ గెలవడం కోసం బిగ్ బాస్ చెప్పలేదు కదా మనం ఏదన్నా చేసేయచ్చు అనే స్టేజ్లో ఉన్నారు వీళ్ళు బిగ్ బాస్ చెప్పకపోతే ఏమన్నా చేసేయచ్చు అంటే మనిషిని చంపేసినా చంపేయచ్చు ఓకే కాదు కదా కాదు అలా చేయకూడదు పోనీ కొట్టచ్చా కొట్టకూడదు కూడదు మనం క్లియర్ కట్గా సంచాలకగా ఉన్నప్పుడు మన బాధ్యత అవుతుంది వాళ్ళకి ఏదన్నా అయితే మన బాధ్యత అవుతుంది నేను అగ్నెస్ట్ చెప్తున్నప్పుడు నీకెందుకు వాళ్ళు ఆడుతూ ఉంటున్నారు కదా వాళ్ళు ఆడుతూ ఉన్నప్పుడు వాళ్ళకి లేని అరే నేను సంచ్ లెక్క ఎందుకు పెట్టారు ఎవరికి ఏమి కాకుండా చూసుకోవాలి ఎవరు గెలిచారో చెప్పాలి అంటే సరే ఆ ఒక్క పాయింట్లో అక్కడ ప్రేరణతో నాకు విభేదం ఉండింది బట్ ప్రేరణ వాజ్ ఏ గుడ్ బాగానే చెప్పారు అంటే పార్షియాలిటీ లేదు తనకి కాకపోతే యష్మి వెళ్ళి గట్టి గట్టిగా అరిచి తనని కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేసింది మరి సంచాలక్ ఇన్ఫ్లుయెన్స్ అయితే సంచాలక్ అవుతాడు అదొకటే కాకుండా ఇచ్చిన డిసిషన్ మళ్ళీ మార్చుకోవడము ఇలాంటివన్నీ చేస్తే సంచాల గౌరవం పోతుంది ఫస్ట్ గౌరవం ఎప్పుడైతే పోతుందో ఇంకా ప్రతి ఒక్కడో చెప్తాడు నేను అవుట్ కాదు నువ్వు ఒకరికి అట్లా చేస్తా ఉంటే ప్రతి వచ్చి నేను అవుట్ కాదు నేను అవుట్ కాదు నేను పోను అక్కడే జరిగింది సో వన్స్ యు లాస్ట్ ద రెస్పెక్ట్ యూ షూడెంట్ బీధేర్ నేను అడుగుదాం అనుకున్నా అప్పటికీ మీకు రావట్లేదు నేను చేస్తాను కానీ నేను చేస్తే గేమ్ తొందరగా అయిపోద్ది కదా రూల్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి ఎవరికి దెబ్బలు తగలు డిస్కషన్ ఏముంటుంది మ్యాటర్ అక్కడి నుంచి వస్తుంది కిటికిటికి అరవాలి గుండెలు బాదుకోవాలి కడుపు బాదుకోవాలి తొడలు కొట్టాలి చిట్టుకోవాలి ఎన్ని జరగాలంటే లూజ్ సంచుకున్నారు అనుకో ఇవన్నీ జరుగుతాయి అదే జరిగింది అది జరిగినా పర్లేదు నా ప్రాబ్లం ఏంటంటే ఎవరు దెబ్బలు దెబ్బలు తగిలించుకోకుండా ఉంటే చాలా అనుకున్నాను నేను ఎందుకంటే ముందు రోజు సీత ఎపిసోడ్ చూసినప్పుడు సీత అండ్ మణికంఠ మణికంఠ సీత చాలా దారుణంగా అయిపోయింది చెత్తలంతా ఇది అయిపోయింది టెట్రాక్ ఇంజక్షన్ పెట్టుకుని నాలుగు రోజులు పాపం అన్నం తినడానికి కూడా కష్టమైన పిల్లలకి నాకు అది నచ్చలేదు అందుకని నేను ఇంకొకసారి ఇట్లాంటిది జరగకూడదు అని చెప్పి అప్పటికి ప్రేరణ సంచలక వెళ్తుంటే నేను ఇంట్లో ఇస్తూనే తీసుకోవద్దు తీసుకోవద్దు ప్రేరణకి ప్రేరణ అని కాదు అవతల టీం వాళ్ళకి అందరికీ చెప్తున్నా ఇంకో రెండు టీంలు ఉన్నాయి కదా వద్దు 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 అనేది ఏదో అమ్మాయి తొండి చేస్తుందని కాదు అంటే ఉద్దేశం అనుకోవచ్చా అంటే ఫిజికల్గా కొట్టుకునే రేంజ్కి ఆ పదువు తను అందులో నువ్వు ఒక అమ్మాయి వెళ్తున్నావు నువ్వు కృష్ణుప్రియకి వాళ్ళు ఏదో ట్రై చేశారు కానీ సరే స్టార్ట్ చేద్దాం అన్నట్టుగా వెళ్ళిపోయారు ఓకే అది ఎలా ఉంటుందంటే అత్తారింటికి దారిలో అలీకి ఒక బాక్స్ టెన్ లాక్స్ టెన్ లాక్స్ హ్యాండిల్ చేయలేడు సరే అంటే ప్లీజ్ నువ్వు చెప్పింది సరే వేరే హ్యాండిల్ చేయలేడు తీసుకప్ప అది రూపాయలు అత్త ఇంటికి దారేదిలో అలీగారిని చూసినట్టు ఇక్కడ బిగ్ బాస్ లో ప్రేరణ గారు అనమాట చేయలేకపోయేదా అండ్ మీకు హౌస్లో బాగా హార్ట్కి దగ్గరగా అనిపించిన మనుషులు ఎవరు ఎందుకు అంటే ఏ పాయింట్లో కనెక్ట్ అయ్యారు అనుకోవచ్చు మంచి స్పీక్స్ హార్ట్ గేమ్స్లో కూడా బిల్ ధర ఆడతాడు నాకు ఎక్కడ తనలో తప్పు కనిపించలేదు గుడ్ క్యాండిడేట్ ఓకే వింటాడు జోకులు వేస్తే కొంతమంది బాగున్నా కూడా ఇప్పుడు మనం గట్టిగా నవ్వి ఇది చేస్తే వీటికి ఏమన్నా ఇమేజ్ పెరుగుతుందేమో అని చెప్పి కుళ్ళు జోకను లేదా అని వాళ్ళు ఉంటారు అంటే అలాంటి వాళ్ళు ఉన్నారా ఉన్నారు ఇంకొకటి వినకుండా వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు బట్ నా అలా కాదు నా బీలు వింటాడు అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే అర్థం కాకపోతే ఒకసారి అడుగుతాడు అని ఓహో నవ్వుకుంటాడు సో ఆ రకంగా నాకు ఒక ఆడియన్ దొరికాడు ఓకే అండ్ ఇప్పుడు ఈ టూ వీక్స్లో అసలు కనెక్ట్ అవ్వని హౌస్మేట్ ఎవరు మీకు సోనియా సోనియా ఎందుకు సోనియా ఫస్ట్ రోజు గొడవ అయింది అయినా కూడా నేను వెళ్ళి కామ్డౌన్ చేసి చేశాను సోనియా నాకే నాకు తెలిసి చాలా మంది కనెక్ట్ అవుతుంది ఎందుకంటే నలుగురు నలుగురు చిన్నోడు పెద్దోడు ఇంకా చిన్నదొర చిన్నదొర మన అభయ్ సో వీళ్ళందరూ కలిసి వాళ్ళే కూర్చొని మాట్లాడుకోవడం ఇంకోటి ఏంటంటే నిఖిల్కి అబ్బాయికి సిగరెట్ బాండింగ్ అందరూ సిగరెట్ అది తెలిసి వాళ్ళిద్దరే అబ్బాయిలు ఓకే విష్ణు ఎప్పుడైనా సో వీళ్ళు అది దాంట్లో కూడా బాండింగ్ సో అక్కడే కలిసి ఫస్ట్ కలిసారు తర్వాత బిగ్ బాస్ అంతా చేయకూడదు ఒకళ్ళే ఉండాలి సిగరెట్ ఎవరైనా కలిసి చెప్పి మాట్లాడకూడదు బెటర్ బట్ వాట్ ఎవర్ వాళ్ళకి బాగానే ఉంది బాండింగ్ బట్ ఈమె యోదార్పు యాత్రలు ఇవన్నీ కూడా సపరేట్ అయిపోయి అక్కడ ఉండడం వల్ల పెద్ద కనెక్ట్ కాలేకపోయింది వాళ్ళని ఎవరన్నా అవి అర్థం చేసుకోవాలంటే చిన్నోడో పెద్దోడో అర్థం చేసుకుంటాడు కదా మనకి అంత ఛాన్స్ రాలేదు అర్థం చేసుకోవడానికి అది అంటే బిగ్ బాస్లోకి అడుగు పెట్టే ముందు సో అప్రాక్సిమేట్గా ఇన్ని వీక్స్ నేను ఉండగలుగుతాను అని అంటే ఇన్ని వీక్స్ ఉంటే చాలా రై అని చెప్పేసి ఒకటి అనుకుని ఉంటారు కదా సో మీరు కూడా అలా రఫ్గా ఎన్ని వీక్స్ అనుకున్నారు ఈ లాస్ట్ దాకానే ఉందా అనుకున్నా ఇన్ని వీక్స్ అని అనుకోవాలి ఇన్ని వీక్స్ ఏమీ మూడో రోజుకి నాకు ఇంతకుముందు బిగ్ బాస్కి వచ్చిన వాళ్ళందరికి అంటే నిలబడ్డ వాళ్ళకి ఎవరైతే ఎన్ని ఎన్ని వారాలు ఉన్నారో వాళ్ళకి సాష్టాంగ ప్రణాళిక చేసినా తప్పులేదురా ఎలా రా ఎలా ఎలా అనుకున్నా ఎందుకంటే అలవాటు పడ్డానికి ఒక వారం పడుతుంది మనకి ఓకే అందులో ఫస్ట్ నిద్రలు సరిగా పట్టు కొంత ప్లేస్ లైట్లు ఉంటాయి సో మనం మనకి రైట్ రిథం కోసం కాస్త వర్కౌట్ చేయాలి బట్ ఆ టైంలో నాకు అనిపించింది ఏంటంటే ఏమీ పొద్దుపోవట్లేదు అలా కూర్చొని సరే ఏదో గేమ్ పెడతారు తర్వాత ఏం చేయాలి ముచ్చట్లు పెట్టాలి ముచ్చట్లు పెట్టడానికి సరే ఉన్నారు పర్లేదు ముచ్చట్లు పెడతాం ముచ్చట్లు పెట్టడానికి వీళ్ళందరూ గ్యా గ్యాంగ్ అయిపోయి ఒక ఫ్యామిలీ అయిపోయి వాళ్ళు మాట్లాడుకుంటుంటారు మధ్యలో ఒక అవకాశం ఏంటి నేను ఏమైనా మాట్లాడతాను ప్లీజ్ అనుకోవాలా కాదు కదా సో ఆ రకంగానే నవీన్ ఆదిత్యతో కనెక్ట్ అవ్వడం జరిగింది పర్లే కొంతలో కొంత తోచడం అనేది వాళ్ళ వల్లే లేకపోతే వేప్పించిక్కిపోయేది బట్ అయినా కూడా ఎంత మాట్లాడతాం ఏమైనా మాట్లాడతాం అందులో మగాళ్ళకైతే మాటలు రోజు పదివేలు మాట్లాడతారంట ఆడవాళ్ళు అయితే ఇరవై వేలు ముప్పై వేలు మాట్లాడతారంట సో అది కూడా ఒకటి ఉంటుంది కొంత ఏదో ఒకటి నేర్చుకోవాలి రోజు అనే కుతూహలం అలాంటి ఉండేవాళ్ళకి ఇది కొంచెం ఏమీ ఉండదు కొత్తగా నేర్చుకోవడానికి అంటే మనుషులు నేర్చుకోవడానికి కొత్త టెక్నాలజీ కొత్తగా ఏమొచ్చింది ఈరోజు ఇవే చూస్తూ ఉంటాం కదా అవంతా కూడా కొంచెం ఇక సడన్గా అలవాటు నుంచి అలవాటుకు వచ్చేటప్పటికి ఒక షేక్ జోల్ట్ షేకరే షేక్ అయిపోయాడు అనమాట అక్కడ మొత్తం అండ్ బ్రో నేను ఇప్పుడు మన టీమ్ అంటే హౌస్ మేట్స్ గురించి నేను ఒక్కొక్కరి గురించి అడుగుతాను సో వన్ లైనర్స్ అని మీ టైప్లో మీరు చెప్పేసేయండి ఓకే సోనియా మేము చాలా రోజుల ఫస్ట్ నా చిన్నప్పుడు ఇప్పుడు ఆరో క్లాస్లో మా నాన్న వాళ్ళు టీవీ తీసుకొచ్చారు ఏదో కంపెనీ పేరు కూడా కొడుకురాట్లేదు అప్పుడు శాంసంగ్ ఇలాంటివన్నీ ఉండేవి దాంట్లో సోనీ చాలా ఫేమస్ అప్పుడు ఫస్ట్ వాడాను ఇది సోనియా ఇది సోనియా సోనియా కానీ ఆవిడ మమ్మల్ని నిద్రపోనివ్వకుండా నిన్ను సోనియా ఓహో ఓకే అని రాత్రంతా గుసగుసలు లేకపోతే ఇటు ఇటు అరవడాలు ఇవన్నీ కూడా అదొక రకమైన ఎంటర్టైన్మెంట్ అది కూడా ఎంటర్టైన్మెంట్ సో సో నియా నిఖిల్ బిగ్ బాస్ హౌస్కి వచ్చినప్పుడు నిఖిల్ నీకు ఉంది కదా మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చినావు బా నీకు ఉంది కదా ఎందుకు ఇక్కడికి వచ్చావు నిఖిల్ నబిల్ హోటల్కి వెళ్ళి నేను ఆయనకి వెళ్ళి కూర్చొని తిన్న తర్వాత నబిల్ ఆయన కడతాడు అనమాట నబిల్ నువ్వే కట్టు ఆదిత్య ఓం మా కట్టప్ప పొడిచాడు కదప్ప ఆయన తర్వాత చాలాసార్లు కట్టప్పనే పిలిచేవాడిని సో ఒకవేళ నబీలు నేను ఆదిత్య కూడా వెళ్తే ఒకవేళ నబీలు కట్టకపోతే కట్టప్ప అంట కట్టప్ప నువ్వు కట్టప్ప ఆయన కట్టకపోతే బిల్లుకి కట్టప్పకి ఎంత బాగా లింక్ చేశారు బ్రో అభయ్ సో ఒక్కొక్క కంటెస్టెషన్ కంటెస్టెంట్ని పిలుస్తున్నప్పుడు స్టేజ్ మీదకి ఫస్ట్ వచ్చారు ఎవరు ఓకే నిఖిల్ సెకండ్ వచ్చారు ఎవరు ఓకే సోనియా అలా చెప్పుకుంటూ చెప్పు అబ్బాయి అంటే ఇప్పుడు వచ్చాడు ఇప్పుడు వచ్చాడు అబ్బాయ్ యాక్చువల్గా మేము సరదాగా అనుకున్నాడు ఇప్పుడు ఆయన ఎప్పుడు కిచెన్ దగ్గర కూర్చొని అందరికి ఛాయ్ చేస్తుండేవాడు అంటే మొత్తానికి అబ్బాయి అయితే ఛాయ్ మాస్టర్ ఉన్నా బిగ్ బాస్ హౌస్ లో ప్రెసెంట్ నువ్వు బయటకు వెళ్ళిన తర్వాత ఒక చాయ్ ఫ్రాంచైజ్ స్టార్ట్ చేసేసి దానికి అబచా అని పేరు పెట్టు అంటే అభయ్ చాయ్ అనమాట ఓకే దానికి ఆల్రెడీ మన పాడు అబచా అబచా అని చెప్పి కూడా వేసేద్దాం ప్రమోషన్ అయిపోద్ది అని చెప్పి అలా మాట్లాడుకునేవాళ్ళం టెన్ కార్ లెవెన్ కార్ తెలియదు కానీ బిగ్ బాస్ అయితే ఒక్కొక్కసారి ఎనిమిది గంటలు స్లీపిస్తాడు రాత్రి పన్నెండు రెండు అలా పడుకుంటాం మోస్ట్లీ మా వెంటే లేపుతాడు నైన్ కే లేపుతాడు ఎటు తిరిగినా కానీ నైన్ కే నైన్ కే లేపుతారు అనమాట ఓకే అండ్ ఎవరున్నారు పృథ్వీ ఐడియా వచ్చేసింది దాని వెనకాల స్టోరీ ఫ్రేమ్ చేయాల్సి వస్తుంది చాలాసార్లు స్టోరీ ఫ్రేమ్ చేయకపోతే అజు కరెక్ట్గా సింక్ అవ్వదు అనమాట సో చాలాసార్లు ఐడియా వచ్చిన తర్వాత స్టోరీ ఎత్తుకుంటా ఏం చేయాలి దీనికి ఏ స్టోరీ ఫ్రేమ్ చేయాలి అని ఇప్పుడు పృథ్వీ దానికోసం అట్లా ఎత్తుకుంటున్నారా సో మీరాకి స్టోరీ వినే ఉంటావు కదా మీరా 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 అలా రాశీకరణ స్టోరీ మిస్ అయ్యింటారు చాలా మంది చూసి చూసా లేదు చూడలే మేమందరం కూర్చొని ఏదో డిస్కషన్లో ఏదో వచ్చింది ఒక పెద్ద బిగ్ బాస్ లాంటి హౌస్ పెద్ద జమీందారు అన్నయ్య మన శ్రీహరి త్రిశాలగా కింగ్ సినిమాలో చెల్లెల్ పేరు లత ఆవిడ పద్దెనిమిది ఏళ్ళు రాగానే ఆవిడకి ఆస్తి ఏదో అనుకుంటాడు ఆమె ఇది తెలుసుకున్న వాళ్ళు కొంత కొంత దొంగలు ఆమెనైతే ఎత్తుకుపోయి అలాంటి గెటప్లో ఉన్న ఇంకో అమ్మాయిని తీసుకొచ్చి అక్కడ పెడతారు సో ఆ అమ్మాయి రాసుకున్న తర్వాత ఈ పేపర్లో వాళ్ళకి ఇచ్చాడు అది సో కరెక్ట్గా టైం వస్తుంది టేబుల్ మీద అన్నయ్య పంపకాలు సంతకం పెట్టబోతుంటాడు కరెక్ట్గా నకిలీ అమ్మాయి లత ఎవరైతే ఉందో ఆ అమ్మాయి ఉంటుంది ఇది జరగబోయే టైంలో కరెక్ట్గా డోర్ తీసుకొని ఒరిజినల్ అత్త ఎవరైతే ఉందో బయటకొని వచ్చేస్తుంది తప్పించుకొని నయా ఆపు 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 గిటిగా అనేసరికి ఒకసారి షాక్ అయిపోతాడు అరే ఏంటిది ఇద్దరు ఒకటే రకంగా ఉన్నారా అని చెప్పి షాక్ అయిపోతుంటే ఇక్కడ అని చెప్పి పైనుంచి మన సినిమాలో ఒక క్యాప్చుల్ హ్యూమన్ క్యాప్చ్యుల్ అనమాట ఇట్లా వచ్చి అవి ఓపెన్ అయ్యి దాంట్లో నుంచి ఒక హీరోయిన్ మన రాశి కన్నా బయటకు అని అనమాట ఒక ఐటమ్ సాంగ్ డాన్స్ చేస్తా ఉంటాను ఇక్కడ ఐటెం సాంగ్ ఏంటన్నా ఇక్కడ సంబంధమే లేదు కదా ఎందుకు ఐటమ్ సాంగ్ వచ్చింది ఇక్కడ అది క్వశ్చన్ అంటే ఆమె వచ్చి ఏముంది ఆస్తి రాశి కన్నా రాసి అబ్బా అనగానే మరి ఇప్పుడు దానికి సింక్ అయ్యేటట్టు రావాలి అందరు ఒక్కొక్కసారి లేచేసి వెళ్ళిపోయారు సో బేసికలీ ఐడియా ఏంటి రాశి కన్నా అని విన్నప్పుడు రాశి కన్నా అనేది ఒక చిన్న పదం మాత్రమే మామూలుగా కూడా చెప్పొచ్చు దీనికి ఇంత స్టోరీ ప్రిపేర్ చేసి కూడా చెప్పొచ్చు అలా ఏదైనా ఐడియా వచ్చినప్పుడు ఐడియా అప్పుడే వచ్చేస్తుంది నాకు కానీ దీని వెనకాల స్టోరీ ఫ్రేమ్ చేయాలి ఇది బాగుందా ఇది బాగుందా అనేది అప్పుడు పర్మిటన్స్ కామిటేషన్ చెప్పుకుంటా ఉంటుంది అలా అయిపోయింది లేచి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అలా వెళ్ళిపోతారా వీళ్ళు వెళ్ళి ఇదే ఒక వేరే వాళ్ళకి చెప్తా ఉంటారు మళ్ళీ చెప్తారు ఇదే ఒక వేరే వాళ్ళు కూర్చోబెట్టి నీకు చెప్తారని చెప్పి మొత్తం చెప్పి మీకు బాగా అయింది అయిపోయి అని చెప్పి వెళ్తారు అయితే అక్కడ తాగల నెక్స్ట్ ఇంకొక నెక్స్ట్ ఎవరికి వెళ్ళింది ఇది వెళ్ళిపోకుండా కూర్చోండి కూర్చోండి ఇప్పుడు ఏమైతుందంటే ఒరిజినల్ ఎవరు డూప్లికేట్ డూప్లికేట్ అయిపోయింది వెళ్ళిపోయింది రాసి అది పెద్ద మిలియన్ డాలర్ కోసం అయిపోయింది సో బంధువులు పిలిచాడు ఫ్రెండ్స్ని పిలిచాడు అందరూ కూడా వీళ్ళిద్దరిని చూసి అంతా తటపటాయిస్తున్నారు ఎవరో షూర్ గా చెప్పలేకపోతారు అలాంటి టైంలో ఈయన ఫ్రెండ్ అయిన ఒక సెన్సార్ బోర్డ్ ఆఫీసర్ వచ్చాడు ఇలా ఇలా చూసి తక్కువని కనిపెట్టేశాడు ఒరిజినల్ లత ఎవరు నకిలీలత ఎవరు అని ఓకే ఎందుకు ఆయనకి పాసిబుల్ అంటే సన్సార్ బట్ వాళ్ళు ఎక్కడున్నా కూడా అశ్లీలతను గుర్తిస్తారు అదర్ బట్ట రియాక్షన్ వాళ్ళది కూడా అంటే చాలు అండి చాలు చాలు పోతా నైనిక పోతా నైనిక పోతా అంది అది నైనిక లెక్క అనమాట ఇప్పుడు నైనిక కరెక్ట్గా పడి లెక్క అయింది ఓకే అండ్ సో ఎక్కువగా పృథ్వీ కొంచెం హార్ష్ గేమ్ కొంచెం అంటే బాడీ ఫిజిక్ చూసుకొని ఆ టైప్ ఆఫ్ గేమ్ ఆడుతున్నాడు అని కూడా అనిపిస్తూ ఉంది ఈజ్ ఇట్ ట్రూ ట్రూ అంటే బ్రెయిన్ ఏం లేకుండా బలంతోనే గెలవాలని అనుకుంటున్నాడా అది ఇజ్ బాస్ కూడా లేకపోలేదు కాకపోతే ఏంటంటే క్లియర్ కట్గా మేము చేసేదే రైటు అదే మాస్టర్ అండ్ ఏమైనా సరే నేను దీని గురించి మాట్లాడతాను ఇదే నా బిగ్ బాస్ గేమ్ దాన్ని ఫిక్స్ చేయొచ్చాడు ఓకే అండ్ కమింగ్ టు ద విష్ణుప్రియ సో కొంచెం బోలా శంకర్ అని మనం యూజువల్గా ఎట్లాంటి అని అంటుంటాము సో మన విష్ణుప్రియ కూడా హౌస్లో అలాంటిది అనుకోవచ్చు అంతే చాలా అమ్మాయకరాలు చాలా అమేకరాలు చాలా అమ్మాయకరాలు వెరీ హ్యాపీ హ్యాపీ క్రీచర్ ఆ అమ్మాయిని కూడా బాధ పెట్టింది ఆఖరికి ఎవరు తను హ్యాపీనెస్ అలా స్ప్రెడ్ చేస్తూనే ఉంటుంది బట్ అదే సో అది మీరైతే ఆ నామినేషన్స్ లో కూడా మెయిన్ గా సో తనకున్న ఎమోషనల్ పాయింట్ సో దాన్ని కూడా టచ్ చేయకూడదు ఇంతవరకు ఎప్పుడు మన బిగ్ బాస్ చరిత్రలో ఎవరు అట్లా టచ్ చేయలేదు అసలు అందరికన్నా ఎక్కువ నేను విష్ణు ప్రియక జోకులు చెప్పాడు జోకులు చెప్పి ఎందుకంటే విష్ణుప్రియ నాకు పెద్ద ఫస్ట్ వీక్ లో అంత పరిచయం లేకుండా మామూలే అలానే శత్రుత్వం కూడా ఏం లేదు ఎవరిని నామినేట్ చేయాలి తెలిసి నన్ను నామినేట్ చేసింది అదే పాయింట్ పెట్టుకొని సో తర్వాత నేను సరదా ఎవరి మీద కోపం నామినేట్ చేసిన దానికి అసలు ఎప్పుడు కోపం లేదు తన మీద నేను జోగు చెప్పేవాడు మేడం తన మామూలుకి ఎదురుగా వాడుతుంది వాష్రూమ్ ఏరియాకి వెళ్తుంది అప్పుడే తెల్లారింది బా సన్న ఇలా ఉన్నాడేంటి అంటే నైన్కే ఇలా ఉన్నాడు బా తలనొప్పి వచ్చేస్తుంది అంటే యా ఇక టెన్ అయితే నీకు ఇంకా ఎక్కువవుతుందండి ఎందుకంటే టెన్షన్ వస్తుంది ఇలా నాన్ స్టాప్ గా తనకి చెప్తున్న తన మా అంటే ఇప్పుడు మీరు అడిగితే చెప్పడం వేరు అట్లా మాటలు అట్టకటా వచ్చేస్తున్నప్పుడు తనకి కనీసం ఒక యాభై అరవై చెప్పి చెప్పిన ప్రతిసారి ఇంకోసారి నామినేట్ చేస్తున్నాను ఇంకోసారి అంటే మీ దృష్టిలో అయితే ఇప్పుడున్న వాళ్ళల్లో సో బిగ్ బాస్ గెలిచే అవకాశాలు ఎవరికి ఉన్నాయనుకోవచ్చు జనాలు గెలిపించాలనుకుంటే విష్ణుప్రియ అమాయకరాలు మంచి పిల్ల హ్యాపీనెస్ ఆ కేటగిరీలో విష్ణుప్రియని చూడవచ్చు బట్ టాస్క్లు కూడా బాగా చేసి మనసులు గెలుచుకోగలిగింది సీత ఓకే కిరాక్స్ నిఖిల్ కూడా ఈక్వల్లీ టాలెంటెడ్ టాస్క్లు బాగా పెర్ఫామ్ చేయగలడు అండ్ జడ్జ్మెంట్ కూడా బాగానే ఉంటుంది కానీ ఎక్కడో సోనియా వల్ల బోల్త పడే అవకాశం ఉంది అది మెయిన్గా నిఖిల్ గురించి మాట్లాడుకోవాలి ఫస్ట్ వీక్ రాజులా కనిపించినవాడు సెకండ్ వీక్ ఏమైపోయాడు రకరకాలుగా తిట్లు ఇవన్నీ వచ్చేటప్పటికి బ్యాడ్ అయిపోతానేమో బయట అందరితో మంచిగా ఉంటేనే నాకు మంచి ఇది వస్తుంది అనేది తన స్టాండ్ మార్చుకున్నాడు స్టాండ్ మార్చుకున్నాడు తనతో పాటు తన గేమ్ కూడా పర్లేదు కానీ డల్ అయినట్టు అనిపించింది కంప్లీట్గా తన గేమ్ కూడా మారిపోయింది మారిపోయింది మేము ఫస్ట్ వీక్ చూసిన నిఖిల్ ఏడి ఎక్కడ అని చెప్పేసి అని అనుకున్నారు మీకు కూడా హౌస్లో ఉన్న వాళ్ళకి కనిపించే ఉంటుంది అంత డౌన్ అయిపోవడం కానీ ఎమోషనల్ కానీ ఏడుపులు కానీ కమింగ్ అవుట్ ఆఫ్ ది బిగ్ బాస్ బిగ్ బాస్ ఆ గేట్ నుంచి బయటకు వచ్చినప్పుడు సో ఎంతో మంది అభిమానులు ఆ కోలాహలము అన్ని చూసినప్పుడు మీకు అనిపించింది ఏంటి బిగ్ బాస్ గేట్ నుంచి బయటకు వచ్చినప్పుడు అభిమానులు ఏం బయట ఉండరు తీసుకెళ్ళి మనం ఎక్కడో చాలా సీక్రెట్ రూమ్ లో పెట్టి తర్వాత ఎప్పుడో బయటకు తీసుకొస్తారు అదే అంటే ఎలిమినేషన్ అని తెలిసిన తర్వాత మీరు అప్పుడు కార్ మీరు అన్నట్టుగా అదే కోలాహలం జరిగింది ఓకే నేను బయటకు వచ్చే మరి మిగతా వాళ్ళకి ఎప్పుడు అలా జరుగుండదు మాకు తెలుసు బిగ్ బాస్ సీజన్స్ లో కూడా ఎందుకంటే అందరికీ తెలుసు వాళ్ళు ఎందుకు నామినేట్ చేస్తున్నారు ఓకే చాలా హ్యాపీయెస్ట్ నామినేషన్ వాళ్ళందరికీ కూడా ఎందుకంటే ప్రతిసారి నామినేషన్ చేసినప్పుడు అవతల వాడు బాధపడతాడని ఒక చిన్న ఇది ఉంటుంది ఇక్కడ కోరి వేయించుకుంటున్నాడు శేఖర్ భాష కాబట్టి అండ్ ఇంకొకటి ఏంటంటే ఇతనికి వేసి అతని చేతకి నేను సెట్ అవ్వడం లేదు అనే ఒక తృప్తి ఏదేమైనా అందరికీ ఆ ఇది ఉండింది అన్ అన్నిటికంట రియలైజ్ అయింది ఆఖరికి ఆదిత్య ఆదిత్య నన్ను ఇన్ని బ్యాక్ స్టేబుల్ చేసి తర్వాత కూడా నన్ను నేను తన నామినేషన్ చేశాను చూటుపోటు మాటలు ఇవన్నీ కూడా అని ఇవన్నీ అయిన తర్వాత కూడా ఆఖరికి నేనే ఆయనకి దండేసి ఉండు నువ్వు ఇక్కడే నువ్వు ఉండాలనుకున్నావు అని చెప్పి చెప్పినప్పుడు ఆయనకి ఈ వీడినా నేను ఇన్నిసార్లు పొడిచాను అని అనొక ఒక రియలైజేషన్ వచ్చి అప్పుడు ఆయన భుజాల మీదకి ఎత్తుకున్నాను నన్ను లిటరలీ ఆయన అండ్ నబీలు వీళ్ళందరూ ఇద్దరికి వచ్చి లిటరలీ గ్రేట్ కోల్ అంతే అది వెనక డోర్ నుంచి కాకుండా బిగ్ బాస్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి నేను బయటకు వచ్చు యా కోలాహలంగా వచ్చారు అది కానీ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతూ ఉంది ఏంటంటే వినాయక్ చవితి సో నిమజ్జనాలు ఉన్నాయి మీ దండలేసి అలా బయటికి తీసుకొని వస్తూ ఉంటే నిమజ్జనానికి తీసుకొని వస్తున్నారా ఏంటి మీ బిగ్ బాస్ దానికి అన్నట్టు కూడా నిమజ్జనమే నిమజ్జనం అయిపోయింది వినాయకుని ఇక్కడ మిమ్మల్ని నిమజ్జనం చేసేసారు అన్నట్టు అయిపోయింది అనమాట కానీ అప్పుడు కాదు నాకు అనిపించింది రాత్రి నేను రావడం రావడం ముసుగేసుకొని వేసుకొని కనిపించకుండా ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళిపోయి బిడ్డను చూసుకొని ఇంట్లో వాళ్ళందరితో మాట్లాడి ఒక గంట అలా స్పెండ్ చేసి తర్వాత ఇంకా కనిపించాలి కదా తప్పదు అని సారథి స్టూడియోస్ దగ్గర కొంతమంది వెయిట్ చేస్తుంటే మీడియా పర్సన్స్ వాళ్ళని వెళ్ళడానికి వచ్చా వచ్చినప్పుడు జస్ట్ కార్లో ఇంకా దగ్గర కూడా దిగిలి ఒక ముప్పై నెల వచ్చింది అప్పుడు నాకు అనిపించింది నిమ్మజ్జనం నిమజ్జనం ఎమ్మజనం నిమజ్జనం నిమజనం హేమ్ జనం కాస్త నిమజ్జనం అనే అట్లా కన్వర్ట్ చేసారన్నమాట వండర్ఫుల్ రెస్పాన్స్ బిగ్ బాస్ అంటే ఈ రేంజ్ జస్ట్ రెండు వారాలకి అరే ఇన్ని ఇన్ని రెడీ చేసేది రెండు వారాలు బిగ్ బాస్ లో కనబడితే ఇంత క్రేజా బిగ్ బాస్ ఇస్ సంథింగ్ ఎల్స్ యా అయినా కూడా అయినా కూడా అంటే ఇది రెండు వారాలకే ఎంత ఉంటే పదివారాలకి ఎంత ఉంటుంది గెలిస్తే ఎంత ఉంటుంది మనం ఊహించవచ్చు యా ఊహించ ఊహించకూడా లేవు అంత రేంజ్కి వెళ్ళచ్చు బొడ్డోడే బుడ్డోడే ఎస్ బిగ్ బస్ బిగ్ బస్ బిగ్ బస్ అంత దట్స్ ఇది నెక్స్ట్ లెవెల్ వెళ్ళి బస్ ఇంటర్వ్యూ జరిగింది కదా మన అంబటి అర్జున్ గారు అవును సో ఇంటర్వ్యూ ఎలా చేశారు సో ఆయనతో స్పెండ్ చేసిన ఆ ఇంటర్వ్యూ టైం ఎలా అనిపించింది ఫస్ట్ టైం చూసినప్పుడు ఓకే ఈనాడు జిమ్ లేదు ఈయన జిమ్ని గుర్తు చేస్తున్నట్టున్నాడు మనిషిని చూడగానే జిమ్ గుర్తొస్తున్నాడు అడ్మిట్లు అయిన టూ నేను అడిగే ఊరికే స్టార్ట్ చేసే ముందు ఇంతకు ముందు ఉండేదండి ఒకటి ఎక్సర్సైజ్ చేసుకునే వాళ్ళు తీసేసినట్టున్నారు అనుకున్నా బట్ వండర్ఫుల్ ఇంటర్వ్యూ అద్భుతాన్ని గిఫ్ట్ ఇచ్చాడు నాకు ఫస్ట్ టైం కొడుకు ఫోటో ఇచ్చాడు సో అండ్ అవుట్ ఆఫ్ ద బిగ్ బాస్ ఇంకా బయటకు వచ్చేసారు అండ్ బిగ్ బాస్ వెళ్ళక ముందైతే మీరు మగవాళ్ళకి తోడుగా ఉండాలని చెప్పేసి మీరు ఇట్లా కొన్ని అయితే ముందుండి నడిపించడాలు అన్నీ చేశారు ఇంటర్వ్యూస్ కూడా అన్ని ఇచ్చారు అలా ఇచ్చినప్పుడు ఇప్పుడైతే ప్రస్తుతం జానీ మాస్టర్ ఇష్యూ కూడా ఒకటి జరుగుతూ ఉంది మీరు బయటకు వచ్చిన తర్వాత అది వినే ఉంటారు సో అది విన్న తర్వాత మీకేమనిపించింది ఏంటి మీ స్టాండ్ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు నాకు వినగానే సర్మన్ మళ్ళీ ఏదన్నా తప్పు దొరికిందా చూద్దాం చూద్దాం అనిపించింది కానీ ఇంట్లో వెళ్లే ముందు లాస్ట్ వెళ్లే ముందే చాలా వార్నింగ్ ఇచ్చి పంపించారు బిగ్ బాస్ కాదు ఇంతకుముందు ఈ ఇష్యూకి వచ్చేటప్పుడే వద్దు 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 ఫ్యామిలీ చెప్పారు బట్ ఈసారి వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా బుడ్డోటితో బుడ్డదాని తోటి ఒక వారం రోజులైనా సరే తని తీరా స్పెండ్ చేసి ఆ తర్వాత ఇప్పుడు చెప్పండి రా అబ్బాయి వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అని వద్దాం అని గట్టిగా ఫిక్స్ అయ్యా సో ఈ వారం రోజులు